నమస్తే. తెలంగాణలో సీఎం ఎవరైతారండి? కేసీఆర్. కేసీఆర్ ఎందుకలా? అభివృద్ధి పనులు చాలా చేశాడు కాబట్టి. 24 అవర్స్ కరెంట్ వస్తుంది 100%. ఇంకా ఏమేమి వచ్చినాయన్న మీకు కేసీఆర్ తరపు నుంచి, ప్రభుత్వం నుంచి? నల్లా దిప్తే నీళ్ళు వస్తున్నాయి, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది. ఇంతకుముందు రైతు చచ్చిపోతే కూడా 1 రూపాయి వచ్చేది లేదు, ఇప్పుడు 5 లక్షలు ఇంటికి వస్తున్నాయి, సాది ముఖాగారికి వస్తున్నది. ఇంకా చెప్పుకోకపోతే ఎన్నో పథకాలు వస్తున్నాయి. మీ ఇంటికి ఏమేమి అంది? నేను మా ఇంటికి రైతు బంధు వచ్చింది, కరెంట్ వస్తుంది, వాటర్ వస్తుంది. హ్యాపీ అన్న మీరు? చాలా. అంటే ఇలాంటి స్కీమ్స్ అన్ని పెట్టి ప్రజల్ని సోమరుబోతులు చేస్తారని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. దేనికి సోమరుబోతులు చేస్తుండ్రు? రైతు కరెంట్ ఇచ్చి రైతుని చేసుకోమని సోమరుపోత, రైతుకి పెట్టుబడి డబ్బులు ఇచ్చినందుకు సోమరుపోత, దేనికి చెప్పిన 24 అవర్స్ కరెంట్ ఇచ్చినందుకు పింఛన్స్ అంటే ఇప్పుడు ఇలాంటి మునిసిపాలిటీలు ఉన్నారండి, ఇప్పుడు పెద్దలు వదులుకుంటారు వాళ్ళకని కాపాడుతుండ్రు, దానికి సోమరుపోత చెప్పండి. ఓకే అన్న. మీకు అంటే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటున్నారు, ఎలా ఉంటుంది సార్? కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళకి లేదా ఎందుకు ఇక వస్తుంది కదా ఇప్పుడు సిపిఐ సిపిఎం ఎన్ని కూటమినైనా రాని వన్ మ్యాన్ షో ఓన్లీ, దట్ ఈస్ కేసీఆర్. థ్యాంక్ అన్న. బీజేపీని ఏమనుకుంటున్నారు? బీజేపీ అసలు తెలంగాణ లేదు, తెలంగాణ బీజేపీ లేదంటారా? ఓకే అన్న. ఫైనల్గా మీరు ఎవరైతారు అనుకుంటున్నారు? మన సీఎం ఎవరైతారు? కేసీఆర్ అని చెప్తున్నారు కదా. కేసీఆర్ పక్క పక్క. మరి కొత్తగూడెంలో ఎవరు గెలుస్తారన్న? నేను ఎక్కడ టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఎవరు? మన వనమా గారు పక్కనా? పక్క. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. ఏం చేస్తారండి మీరు? షాప్ ఎక్కడ? ఇది రైతు మార్కెట్. రైతు బజార్. ఓకే. ఎలా ఉందండి ఇప్పుడు ఎవరు రాజకీయాల్లో వస్తారనుకుంటున్నారు 2024 ఎలక్షన్లో? 2024 ఎలక్షన్లో కేసీఆర్కి మెజార్టీ తగ్గుద్ది, కాంగ్రెస్ పెరిగినా కేసీఆర్ఏ ఫామ్ చేస్తాడు, గవర్నమెంట్ కేసీఆర్ కంపల్సరీ. ఆంధ్రాలో జగన్ వస్తాడు, సెంట్రల్లో మోడీ వస్తాడు కంపల్సరీ. ఈ జరుగుతాయి, కావాలంటే మీ ఇదే ప్రూఫ్. మళ్ళీ వచ్చినప్పుడు అది వచ్చినాక నాకు కలవండి, అది పక్క. ఏమేమి సంక్షేమ పథకాలు చేశారండి కేసీఆర్ గారు? అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చేసి ఉత్తర తెలంగాణలో బీట్లు మారిపోయినాయి. పాలమూరు అదంతా ఒకప్పుడు ఎండిపోయి ప్రజలంతా పోయి పనులు చేసేటోళ్ళు, ఇవాళ రోజు నాడు చూస్తే పంటలు ఎంత పండుతున్నాయి. మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, వాటర్ ఫెసిలిటీ ఎక్కడైనా సరే అసలు మామూలు లేదు. హైదరాబాద్కి వాటర్ సప్లై ఉండేది కాదు, కొనుక్కునేవాళ్ళు. ఇవాళ ఎవరికి నడుస్తుంది? అట్లనే కరెంట్ వచ్చేసి లాస్ట్ చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరేంటి, ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు ఏమన్నాడంటే, ఇక చంద్రబాబు నాయుడు లాగానే ఆయన కూడా ఒక మన తీగల మీద ఆరేసుకోవడమే అన్నాడు బట్టలు. అదే మన కేసీఆర్ వచ్చి ఎమ్మటే ఫస్ట్ చేసింది అంటే 24 గంటలు కరెంటు లేక కరెంటు ఉండేటట్టు చేశాడు. ఎవరు చేయలేదు, ఏ గవర్నమెంట్ చేయలేదు. వాటర్ను మన ఎలక్ట్రిసిటీ అయితే సూపర్ చేశాడు అనమాట. ఇక మిగతా విషయాలు అనేది కొద్దిగా వెనక ముందు చేసినా కూడా కొద్దిగా ఈయన మమేకం కాలేకపోయాడు. మరి అంతకుముందు ఏం బాగుండే కానీ తర్వాత కాలేదు. ఈ 4 సంవత్సరాలు అప్పుడు దానికే ప్రగతి భవన్కే అంకితమయ్యాడు, కానీ బయటకు వచ్చి తిరగలే. ఇప్పుడు ఎలక్షన్లో తిరుగుతున్నాడు, కానీ నెక్స్ట్ కేటీఆర్ అవుతాడు ఈ ఎలక్షన్లో. ఫస్ట్ సీఎం అయినా తర్వాత కేటీఆర్ సీఎం అవుతాడు కంపల్సరీగా జరిగేది. కేటీఆర్ అయినా కూడా కేటీఆర్ వర్తఫుల్ క్యాండిడేట్. కేటీఆర్ వల్ల మన ఐటీ రంగాలన్నీ ముందుకెళ్తున్నాడు హైదరాబాద్. రంగాలు కాదు, అన్ని రంగాలు పోతాయి. ఐటీ ఒక్కడే కాదు, ఈ వాజ్ ఏ జీనియస్ మొనపల్లి అనమాట. ఆయన చాలా తెలివిగలడు, ప్లస్ ఇంకోటి అన్ని జగన్ లాగానే, ఆంధ్రాలో జగన్ లాగానే ఇక్కడ కూడా ఈయన చేస్తాడు కంపల్సరీ. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న సంక్షేమ పథకాల కన్నా మన ఈ తెలంగాణ కన్నా ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ. ఇంటికి వచ్చి పెన్షన్లు వేయటం, మళ్ళీ తర్వాత బియ్యం సన్న బియ్యం వేయటం, కోటా బియ్యం వేయటం ఆంధ్రాలో జరుగుతుంది, చాలా జరుగుతున్నాయి. కొత్త మన తెలంగాణలో జరగలేని అక్కడ జరుగుతున్నాయి. అదేంటి ఇక్కడ జరగటం లేదు. యంగ్ టర్క్ ఇస్తే డెవలప్మెంట్ ఇస్తాడు, ముసలింటి ఎందుకుంటే ఏమవుతుంది? ఎవరైనా సరే యంగ్ కొత్త రక్తం కావాలా, కొత్త రక్తం వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది, దేశం అభివృద్ధి చెందింది. వరల్డ్ ఫేమస్, వరల్డ్లో మన ఇండియాకి ఎందుకు పేరు వచ్చింది తెలుసా? దేనికి తెలుసా మీకు? తెలుసా మీకు? చెప్పండి. యూత్ అనేది ఇండియాలోనే ఉంది, 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ దాకా యూత్ ఎక్కువ ఉన్నది. తర్వాత చైనాకి పోటీ పడి మన వాళ్ళు ఉన్నారు. యూత్ ఎక్కువ ఉండేటానికి అమెరికన్స్ కూడా, అమెరికాలో ఉన్నది ఎవరు? మొత్తం 70% మన వాళ్ళే ఉన్నారు ఇండియా. అట్లా ఒకప్పుడు కేరళ వాళ్ళు ఉండే, తర్వాత గుజరాత్ వాళ్ళు ఉండే, తర్వాత మళ్ళీ వేరే ఉండే యూపీ ఉండే, ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం అక్కడే అమెరికాలో ఉంది. ఓకే. ఫైనల్గా అయితే ఎవరు సీఎం అవుతారు అంటారు? కేసీఆర్. సమస్య లేదు. ఓకే. థ్యాంక్.
థ్యాంక్ యూ. ఇంకోటి నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ కొత్తగూడెం ఎమ్మెల్యే గురించి మాట్లాడతారులే మీరు, మీరు అది మర్చిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మా వనమంకటేశ్వరరావు గారు పాపం మంచివాడే కానీ వణుకుతుండు, ఏం చేయలేడు పరిస్థితి. ఇంకా వెంకట్రావు గారు కాంగ్రెస్ తరఫున వస్తే యునానిమస్ గెలుస్తాడు, సాంబశివరావు అయితే గెలవడు. కాంగ్రెస్ వెంకట్రావు గెలుస్తారంటే గ్యారంటీ కాంగ్రెస్లో వచ్చేది వస్తే, ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లు ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది కొత్తగూడెంలో. ఖమ్మం డిస్టిక్ మొత్తము కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది ఓటు బ్యాంకు. ఇక టీఆర్ఎస్కి తక్కువ ఉండదు కానీ కాంగ్రెస్కి ఉండదు. పోయినసారి కూడా కాంగ్రెస్లో గెలిచి మన వన్ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లోకి వచ్చాడు, అలా జరుగుతుంది. తెలంగాణ సీఎం ఎవరైతే ఎందుకంటే ఆయన అప్పటి నుంచి పదకం మొత్తం అందరికీ పేదవాళ్ళకి అందరికీ బాగా సహాయం చేయడం వల్ల మళ్ళీ కేసీఆర్ వస్తుందనుకుంటా. ఓకే, అంటే బీజేపీ కాంగ్రెస్ అవి ఎలా ఉన్నాయి? అవంటే ఇక వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు సరిగ్గా. కేసీఆర్ అయితే అందరినీ ఇట్లా లెక్క చేసుకుంటూ వస్తాడు. ఓకే, అంటే మళ్ళీ కేసీఆర్ వస్తుందనుకుంటా. ఓకే, మరి కొత్తగూడెం నియోజకవర్గంలో ఎవరు వస్తారనుకుంటారు ఎమ్మెల్యేగా? ఎవరనుకుంటారు తెలీదా? ఓకే, కేసీఆర్ మీకు నచ్చింది ఎందుకు బ్రో స్కీమ్స్లో? ఏ స్కీమ్ నచ్చింది బాబు? స్కీమ్ అంటే ఆయన ఏంటంటే ఆయన వ్యవసాయాలకి అందరికీ డబ్బులు ఇచ్చేయడం, మళ్ళీ కరెంటు కరెంటు 24 అవర్స్ వస్తుందా మరి మీకు? వస్తుందా? మన తెలంగాణలో చూసుకుంటే రోడ్లు అవన్నీ ఎలా ఉన్నాయి? రోడ్లు అంటే ఇక తెలంగాణ అంటేనే మొత్తం రోడ్లు వేరే ఉంటాయి, కొంచెం మంచిగా ఉంటాయి పల్లెటూరు కొంచెం చూసుకుంటే. ఓకే, ఇంకా ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కేసీఆర్ నుంచి ఈసారి మళ్ళీ విన్ అయితే, మళ్ళీ గెలిస్తే? మళ్ళీ గెలిస్తే ఇక కొత్త నమస్తే అన్న. నమస్తే, మీ పేరు? నా పేరు సయ్యద్ అలీ. ఓకే అన్న, ఈసారి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది? ఈసారి తెలంగాణలో గవర్నమెంట్ అయ్యేసరికి రాజకీయాలు చూస్తూ ఉంటే మళ్ళా రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వమే కొట్టేటట్టు ఉంది అధికారం. ఎందుకంటే వాడి పనులు కొన్ని కొంతవరకు కనిపించుతున్నాయి, ఈ శ్రీరామ్ ప్రాజెక్టు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా ఆ తర్వాత దళిత బంధు కానీ ఈ విషయాలు మొత్తం. ఇప్పుడు మనకు ఏది కావాలన్నా సాదీ ముబారక్ కానీ ఇది ఏది కావాలన్నా మనకు హెల్ప్ అవుతుంది చూస్తున్నాం. ఇంత మటుకు కాకతీయ పనులని మంచినీళ్ళ పథకాలని మనకు భగీరథ మొత్తం మనకు అందుతున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వాలు మాత్రం ఏం పని చేయలేదు. కనీసం 57 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నా కానీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థం కాలేదు. కానీ వీడల ఏమైందంటే మనకు కృషి చేసే మనిషి కేసీఆరే కనబడ్డాడు. కేసీఆర్ పార్టీ వస్తుందని అభిమానం అయితే మనకు ఉంది. ఇక ఆ తర్వాత ఏ ప్రభుత్వాలు ఎంత చేసినా కానీ ఎన్ని విధానాలుగా వచ్చినా కానీ మరి వాళ్ళు కృషి చేస్తారు. వాళ్ళు ఒక 6 పథకాలు వేసారు, కేసీఆర్ ఒక 16 పథకాలు వేసిండు. ఈ మన ఈ వృద్ధాపించిని 57 సంవత్సరాలకు మంజూరు చేసిండు, వికలాంగులకి 4,016 రూపాయలు చేసిండు. మరి ఈ విషయానికి కాబట్టుకొని మేము విభజించుతూ ఉంటే కేసీఆర్ వచ్చేటట్టు ఉన్నాడు, మళ్ళీ కేసీఆర్ వచ్చేటట్టు ఉన్నాడు. అది ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.